సందర్భాల్లో మంచి చేసి కూడా చెడు అనిపించుకున్నటువంటి అనుభవాలు నాకు ఉన్నాయి, మీలో అనేక మంది ఉండొచ్చు. కానీ మనుషులు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అందరి హృదయాలు ఏ మర్మము లేకుండా బాహాటముగా ఎరిగి ఉన్న దేవుడు అన్ని తెలుసు. కాబట్టి వారి వారి క్రియలు చొప్పున వారికి ఆయన ప్రతిఫలము ఇవ్వనై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇంకొక విషయము దానియేలు గ్రంథంలో, అంటే నేను దేవుని సేవకుణ్ణి, దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ప్రధానంగా ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి దానియేలు గ్రంథంలో 4:35 భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనలను భూనివాసుల అందరి ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఇందాక మిస్సెస్ స్వామిదాస్ గారు మాట్లాడుతూ దేవుని ఇట్ ఈస్ గాడ్స్ విల్ అని చెప్పేసి అంటూ 2-3 సార్లు అనడం నేను విన్నా. మరి ఈ దేవుని యొక్క సంకల్పం అని వారు తెలుసుకున్నారు కాబట్టే అలాగునే వారు అనగలుగుతూ ఉన్నారు. సో భూనివాసులందరి ఎడలా కూడా దేవుని యొక్క సంకల్పం తప్పక నెరవేర్చే దేవుడు అయి ఉంటున్నాడు. మనం అవరంటే అవదు, కాదంటే కాదు. కానీ దేవుని మహిమ కొరకు మనం చేపట్టిన కార్యక్రమాన్ని జయకరం చేస్తాడని అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే లీడర్షిప్ బిగిన్స్ ఎట్ హోమ్. లీడర్షిప్ అంటే నాయకత్వము మన కుటుంబ లెవెల్ నుండి, అంటే మన కుటుంబం అనేది సమాజానికి ఒక అంటే ఒక ఇటుక వంటిది, ఇటుకతో మనం కడతాం నిర్మిస్తాం. అదే రీతిగా ఒక సమాజం అనే భవనాన్ని నిర్మించడంలో కుటుంబాలు ఇటుకలుగా సజీవంగా మన వ్యక్తిగత స్వానుభవంలో మరి సమాజ నిర్మాణానికి మరి బాధ్యతయుతమైనటువంటి వ్యక్తులు, మానవ సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు, కరుణతో తర్వాత ప్రతి అంశంలో కూడా ఎంతో కొంత మేర అవగాహన పెంపొందించుకున్నటువంటి వారు ఆ పనిని సమర్థవంతంగా బాధ్యతయుతంగా నిర్వహించగలుగుతారు అనేది వాస్తవం. కనుక ఇప్పుడు ఇంత అనుభవం గడించుకొని ఇన్ని సాధక బాధకాలను అన్నింటినీ అనుభవించి అధిగమించి దేవుని దయ వల్ల, మానవుల దయ వల్ల మరి కొంచెము శ్రమ పడి మరి ఎక్కువ పూర్ణమైనటువంటి సిద్ధపాటుతో మరి వారు మన ప్రార్థనలు కోరి దేవుని సేవలను, మనుషుల సేవలను వారు ధరించాలని కోరుకుంటున్న ఈ తరుణంలో మనమందరం వారిని ప్రార్థనలో ఎత్తిపట్టుకుందాం. మరి మన దైనందిన ప్రార్థనలు వారికి ఎంతో అవసరం. వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు మరి సుఖశాంతులు ప్రసాదించాలని, వారు వెళ్ళి వచ్చే ప్రతి స్థలంలో దేవుడు తన పరిశుద్ధమైన దూతలను కంచిగా కావలిగా నాటాలని, మరి ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఏమి వారికి సంభవించకుండా సాతాను యొక్క క్రియలను దేవుడు లయపరిచి తన బిడలకు క్షేమమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, సమస్త విధములైనటువంటి సుఖ శాంతులను అన్నిటికీ మించి ఆత్మీయ రక్షణను అనుగ్రహించి తన పరిచర్యలో ఉన్న దేవుని దాసులకు ఆలంబనగా వారు ఉండాలని, అలాగే నిరుపేదల పక్షంగా, విధవరాల పక్షంగా, దిక్కులేని పిల్లల పక్షంగా తమ స్వరాన్ని వినిపించుకొని తమ నిమిత్తము తాము డిఫెండ్ చేసుకోలేనటువంటి మిక్కిలి సమాజంలో అత్తడుగున బలహీనులుగా, నిస్సహాయులుగా ఉన్న వారి పక్షంగా వారు పాటుపడి ఈ విధమైనటువంటి సేవ చేసి వారి జీవితం ధన్యం చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మరి మన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గము మరి అభ్యర్థిగా ఉన్నటువంటి నాన్నగారిని, అలాగే స్వామిదాస్ గారిని, మా తమ్ముడు మరి వారి ప్రియ సతీమణి సుధారాణి గారిని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా నేను కోరుకుంటూ మరి ఇటువంటి శుభ సందర్భంలో మనం కలుసుకున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి సంతోషమును, అలాగే వారికి నా అభినందనలు తెలియచేసుకుంటూ నా ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గారు.